हेलो फ्रेंड्स, वेलकम बैक टू आश्रय तेलुगु चैनल। नेनु मी भार्गवी। इवाल्टि वीडियो लो मनं रेगुलर गा चेसे नार्मल दोसलु गा काकोकुंडा ई रोज मल्टी ग्रेन्स यूज चेसुकोनि एला दानि तयार चेसुकोवालो चूसेद्दाम। ఈ రెసిపీ మీకు వెయిట్ కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి। ఎందుకంటే మనం ఇక్కడ చాలా రకాల పల్సెస్ని యూస్ చేస్తున్నాం కదా, సో వీటితో మనకు కేలరీ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి మనకు వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది। ఏంటంటే మనకు ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందులోనూ లో కేలరీ డైట్ ప్లస్ లో ఫ్యాట్ డైట్ ఇది। సో ముందుగా వీటికి కావాల్సిన పల్సెస్ ఏంటో చూసేద్దామా। మరి ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నా, అండ్ 1 కప్ ఆఫ్ గ్రీన్ గ్రామ్, 1 కప్ ఆఫ్ మూంగ్ దాల్, 1 కప్ ఆఫ్ ఉరుద్ దాల్, అండ్ 1 కప్ ఆఫ్ కందిపప్పు, అంటే తూర్ దాల్ అంటాం కదా। సో ముందుగా వీటిని ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ మనం వాటర్లో అనేది సోక్ చేసుకోవాలి, లేదు అంటే మనం ఒక 8 అవర్స్ కూడా మనం నానబెట్టుకోవచ్చు। ఇలా మనకు నానబెట్టుకున్నాను ఒక 8 అవర్స్ దాకా। సో ఇలా నానబెట్టుకున్న దాన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి, అండ్ చివరగా 4-5 పచ్చిమిర్చి వేసుకుని దాన్ని కూడా పిండిలో కలిపేసుకోవాలి గ్రైండ్ చేసుకొని। సో ఇలా అయితే మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది। ఇక్కడైతే నేను క్యారెట్ 1 కప్ దాకా క్యారెట్ తురుము తీసుకున్నా, అండ్ కొద్దిగా మనం కొత్తిమీర కూడా తీసుకున్నా। సో పిండిలో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ దాకా వంట సోడాని కలుపుకుంటున్నా। ఇప్పుడు మనం పిండిలో క్యారెట్ తురుమిని అండ్ కొత్తిమీరని కూడా వేసుకుని కలుపుకుందాం। సో ఇలా మనం పిండినంతా బాగా కలుపుకోవాలి। కొంచెం వాటర్ వేసుకున్నా, మరీ తిక్కుగా ఉంది కాబట్టి పిండి। సో మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది। సో ఇలా పెనం హీట్ అయ్యాక మనం పిండిని దోశలాగా వేసుకుంటున్నా। ఈ రెసిపీ మనకు రెగ్యులర్ దోశ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఇందులో ఉన్న పల్సెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి మనకు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, అందులో కూడా చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా వస్తాయండి। సో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, ఇవి హెల్త్ కూడా చాలా మంచిది। ఇందులో మనకు మంచి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కెలోరీస్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల మనకు డైట్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల। ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి।